బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి ఇవాళ నిందితుల తల్లులే చెప్తున్నారండి చట్టపరంగా వాళ్ళు ఏ శిక్షకైతే అర్హులో దాన్ని అమలు చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ నిజంగా ఎప్పుడైతే ఆ నిందితుల యొక్క స్వయాన తల్లి కన్న తల్లి శిక్షించండి మా కొడుకుని కూడా శిక్షించండి తగిన శిక్ష విధించండి అని చెప్తున్నా అంటే నిజంగా వారికి మనందరం కూడా సెల్యూట్ చేయాలి అంటే కన్న తల్లి మరో కన్న తల్లి యొక్క బాధను అర్థం చేసుకోగలిగింది ఒక క్రైమ్ జరిగింది అంటే శిక్ష పడాలి అని చెప్పేసి తన అనటము నిజంగా మనందరం కూడా ఆమె యొక్క ఆలోచనని మనం అంటే ఒక మాట చెప్పండి మానవత్వం ఇంకా ఉందని చెప్పాలి మానవత్వం బ్రతికుంది కాబట్టే ఆ మానవతావాది చెప్పింది ఒక మానవుడు ఒక ప్రియాంక రెడ్డి యొక్క ప్రాణాలు తీసిన నాకుమారుడు బ్రతికి ఉండకూడదు తన కూడా శిక్ష పడాలని చెప్పేసి నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి ఇలాంటి మానవత్వంతో ఉన్నటువంటి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు కన్న తల్లే స్వయంగా తన కుమారుణ్ణి ఉరిశిక్ష చేసేయండి చంపేయండి కఠిన శిక్ష వేయండి అని కోరుకుంటుంది అన్నప్పుడు అసలు ఇది మనం వింటున్నాం బాగుంది యాక్చువల్ ఈ మాట అనేది ఆ తల్లి యొక్క హృదయ వేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించినట్లయితే ముఖ్యంగా తన్ని ప్రేమ ఎలా అని చూస్తే కొన్ని ప్రాంతాల్లో సార్ వృద్ధ వయసుకు చేరుకున్నటువంటి తల్లిదండ్రుల్ని తమ దగ్గర పెట్టుకోకుండా అంటే వాళ్ళు ఫిజికల్గా బాధల్లో ఉంటారు అనారోగ్యంలో ఉంటారు వాళ్ళని పోషించడం చూసుకోవడం టేక్ కేరి అక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే వారు వృద్ధ వయసులో ఉన్న తల్లిని కానీ తండ్రిని కానీ తీసుకెళ్ళి ఊరికి దూరంగా అడవుల్లో పర్వతాలపైన అలా వదిలేసి వచ్చేస్తారు అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత ఉన్న చిచ్చు పెట్టి ఆకులు అలమలు తింటూ ఎంతకాలం ఉంటారో ఉండి ఆ తర్వాత చనిపోతారు గద్దలు రాబందులు వచ్చేసి మొత్తం తినేస్తాయి ఇలాంటి కల్చర్ వంటి ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఒక కుమారుడు తన తల్లి పండు నుండి తన తల్లిని ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు భుజం మీద వేసుకొని ఎందుకని ఇక్కడో పడేసి అని చెప్పేసి వెళ్తుంటే ఏ దారి నుంచి అయితే వెళ్తున్నాడో భుజం మీద నుండి ఆ తల్లి ఏం చేస్తుందంటే పైన ఏవైతే చెట్టు ఆకులు ఉన్నాయో ఒక్కొక్క ఆకు తెంచేసి దారిలో వేసుకుంటూ వస్తుంది ఇతను దాకా వెళ్ళిపోయిన తర్వాత గమనిస్తాడు ఏంటమ్మ నువ్వు ఏం చేస్తున్నావు ఈ ఆకులు పడేసుకుంటూ వస్తున్నావు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మంటుంది నువ్వైతే నన్ను ఇక్కడ పడేయడానికి వచ్చేస్తున్నావు ఇంత దూరం వచ్చేసావు మరి తిరుగు నువ్వు ఇంటికి వెళ్ళాలంటే దారి తప్పుతావని నీకు అర్థమవుతుందో లేదో నీకు దారి తెలియడం కోసం నీ దారి కోసము గుర్తు కోసం ఆకులు వేసుకుంటూ వచ్చానని చెప్పింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంపడం కోసం చావడానికి వదిలేయడం కోసం వెళ్తుంటే ఆ కొడుకు యొక్క దారి తప్పకుండా ఉండాలని తల్లి ఇంతగా ఆలోచించంటే అసలు తల్లి ప్రేమ అంటే ఏంటి తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదని చెప్పాలి అంతగా ప్రేమించే ఆ మాతృమూర్తి ఆ తల్లి కన్నతల్లి తన కొడుకుని చంపేయండి లేకపోతే ఉరి తీసేయండి కఠినంగా శిక్షించండి అంటుందంటే మానవత్వం బ్రతికి ఉంది అని చెప్పడం అర్థమవుతుంది అంటే న్యాయం ఎవరికైనా అన్యాయమే నా కొడుకైనా నీ కొడుకైనా అక్కడ ఆ కూతురు చనిపోయింది అంటే ఆ కన్న తల్లి బాధను అర్థం చేసుకుని ఈ కన్నతల్లి మాట చెప్పిందంటే నిజంగా హృదయపరంగా మనం సల్యూట్ చేయాలి సార్ ఖచ్చితంగా హ్యాట్సప్ అనే చెప్పాలి సార్ అలాంటి మదర్స్కి